ఇవాళ అత్యంత టెక్నాలజీ డెవలప్ అయినటువంటి ఈ స్థాయిలో కూడా ఐఫోన్ 12 అంట. ఐఫోన్ 12లో మాది ఐఫోనే. ఈ ఫోన్ కనుక ఎక్కడన్నా మిస్ అయితే ఫైండ్ మై ఫోన్ అని కొడితే యాప్ ఉంటుంది, ట్రాక్ చేస్తుంది. ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా ఇంకోటి చేసినా ట్రాకింగ్ ఉంటుంది. అంటే ఇంత టెక్నాలజీ డెవలప్ అయినటువంటి ఈ రోజుల్లో కూడా ఇటువంటి జే గ్యాంగ్ దొంగలు ఏదో విధంగా టెక్నాలజీని కూడా అధిగమించి వీళ్ళు ఇన్వెస్టిగేషన్ సంస్థల్ని, దర్యాప్తు సంస్థల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారంటే ఏ రేంజ్లో ఉందో పరిస్థితి అర్థమవుతూ ఉంది. అక్కడేమో 100 కోట్లు స్కామ్ దొరికింది. శరత్చంద్రారెడ్డిని, వీళ్ళ అల్లుడు శరత్చంద్రారెడ్డి, సాయిరెడ్డి అల్లుడు శరత్చంద్రారెడ్డిని వేరే కుమ్ముడు గుమ్ముతున్నారు. అక్కడ మొత్తానికి బయటకు వస్తున్నాయి వాస్తవాలు లిస్టు. అవన్నీ చెప్పొద్దురా బాబు అని ఒక ఎమ్మెల్యేని డైరెక్ట్గా అక్కడికి పంపించారు. కానీ నన్ను బాధిన బాధుడికి అన్నీ చెప్పేశానని చెప్పి శరత్చంద్రారెడ్డి చెప్పంగానే వెంటనే ఇక్కడ ఫోన్ మాయం చేశారు. అంటే దర్యాప్తు చేసేది వీళ్ళే, వీళ్ళ పోలీసే. అంటే దొంగ వీళ్ళే, పోగొట్టుకున్నది వీళ్ళే. ఏ విధంగా ఉందో, చట్టంతో ఏ విధంగా ఆటలాడుతున్నారో, విజయసాయిరెడ్డి ఫోన్ అనేది పోవటం అనేది ఒక బోగస్ అయినటువంటి వార్త. దీన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేయటం కోసం చేస్తున్నటువంటి ఫోను పనిది. ఎట్లాగపోతుంది ఎంపీ విజయసాయిరెడ్డి నీ ఫోను? 4 సంవత్సరాల నుంచి పోనటువంటి నీ ఫోను ఇప్పుడే ఎందుకు పోయింది? ఢిల్లీలో ఈడీ 140 ఫోన్లు ట్రాక్ చేస్తుంది. ఆ 140 ఫోన్లు ట్రాక్ చేసి ఎందుకు ఇన్ని ఫోన్లు మార్చారు? ఒక్క శరత్చంద్రారెడ్డే 30 ఫోన్లు మార్చాడు. 30 ఫోన్లు మార్చాడు. ఎక్కడికి పోయినాయి ఇవన్నీ అని చెప్పి వాళ్ళు అహర్నిశలో ఆ దర్యాప్తు చేస్తూ ఉంటే ఢిల్లీలో ఉండే విజయసాయిరెడ్డి తాడేపల్లి పరిగెత్తుకొచ్చాడు. మరి అక్కడుంటే లటక్కని తీసుకెళ్ళి తిహార్లో వేస్తారని భయపడ్డా, లేదంటే శరత్చంద్రారెడ్డి పక్క రూమ్లో వేసి మరి కుమ్ముతారని భయపడ్డా, తాడేపల్లికి వచ్చి ఇక్కడ నాటకం మొదలుపెట్టాడు. నువ్వు ఎక్కడా ఉండేది? నువ్వు ఉండేది ఢిల్లీలో. నీ అల్లుడు ఉంది అక్కడ జైల్లో. స్కామ్ జరిగింది ఢిల్లీలో. తాడేపల్లిలో నీ ఫోన్ ఎట్టబోద్ది?